ఒక స్పెషల్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ దీపావళికి ఈ స్పెషల్ స్వీట్ రెసిపీని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ ఫీడ్‌బ్యాక్ ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దీని పేరు కేసర్ యాపిల్ మిఠాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికంటే ముందుగా మీరు గనక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ రెసిపీని లైక్ చేసి కింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అలాగే పక్కనే వచ్చిన గంట సింబల్ ను కూడా ప్రెస్ చేస్తే నేను ఏ స్పెషల్ రెసిపీ చేసినా సరే మీరే ముందుగా చూసేయొచ్చు. ఇక ఈ రెసిపీని చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులోకి అర కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతో అర కప్పు వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. పంచదార అలాగే వాటర్ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార కరిగే వరకు మీడియం ఫ్లేమ్ లో మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఈ పంచదార అంతా కరిగిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది. దీనికి ఎటువంటి పాకం రానవసరం లేదు. ఈ విధంగా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. 1.5 కప్పు మిల్క్ పౌడర్ ని ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మిల్క్ పౌడర్ నంతా కూడా కలుపుకుంటూ ఉండాలి. చూడండి నేను ఇక్కడ 1 కప్పు వేశాను, ఇంకొక అర కప్పు యాడ్ చేస్తున్నాను. మంటని కేవలం లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ ని చేయాలి. ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకొని ఈ పిండి ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకుంటూనే ఉండాలి. చూడండి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉండాలి. 1 నిమిషం తర్వాత ఇందులోకి 1 లేదా 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, కానీ నెయ్యి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. నెయ్యిని కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడే వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 4 రెబ్బలు కుంకుమ పువ్వుని ఈ విధంగా వాటర్లో ముందుగా నానబెట్టుకున్నాను. దాన్ని యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కేవలం ఆప్షనల్ మాత్రమే, కానీ ఇది వేస్తే ఏంటంటే మనకి కలర్ బాగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. దీన్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఈ మిశ్రమం అంతా కూడా మన ప్యాన్ని విడిచిపెట్టే వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఈ మిశ్రమం అంతా కూడా బాగా దగ్గర పడాలండి. ఇప్పుడు సాగుతున్నట్లుగా అనిపిస్తుంది కదా, చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండండి. 4-5 నిమిషాల పాటు కలుపుతూనే ఉంటే ఇది కొంచెం కొంచెంగా ప్యాన్ని విడుస్తూ ఉంటుంది. అప్పటి వరకు మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇక్కడ చూడండి ప్యాన్ని ఆల్మోస్ట్ వదిలేసింది కదా. ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఒక బౌల్లోకి వేసుకొని దీనిని కొంచెం చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారకూడదు, ఇది కొంచెం గోరువెచ్చగానే ఉన్నప్పుడు దీన్ని మనం ఇప్పుడు స్వీట్ని ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతులకి నెయ్యిని అప్లై చేసుకొని ఈ విధంగా కొంచెం పిండిని తీసుకొని ఫస్ట్ రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి, లేకపోతే మనకి ఈ స్వీట్ అనేది షేప్ సరిగా రాదు. అందుకని నెయ్యిని అప్లై చేసుకుంటే చేతికి మనకి కాలకుండా ఉంటుంది. అందుకని ఈ విధంగా బాల్గా చేసుకోవాలి. ఫస్ట్ రౌండ్ బాల్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు యాపిల్ షేప్ కోసం చూడండి నేను చూపిస్తాను. ఈ విధంగా పైనుంచి కొంచెం ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యాపిల్ కాడ ఉంటుంది కదా, ఆ కాడ స్టెమ్ కోసం నేను ఈ విధంగా లవంగాన్ని గుచ్చుతున్నాను. చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ యాపిల్ లాగే ఉంది కదా. ఇప్పుడు సైడ్స్ నుంచి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ యాపిల్ షేప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఇలా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి మనకి యాపిల్ అనేది రెడీ అయిపోయింది. ఇంకొక యాపిల్ చేసి చూపిస్తాను చూడండి. అలాగే ఇది పూర్తిగా చల్లారితే మాత్రం మీరు ఈ విధంగా ప్రిపేర్ చేయడం చాలా కష్టం అవుతుందండి, అసలు షేప్ అనేది రాదు. ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని యాపిల్స్ని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా లవంగాన్ని గుచ్చిన తర్వాత సైడ్స్ నుంచి సున్నితంగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. అదేవిధంగా అన్ని యాపిల్స్ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీ దగ్గర రెడ్ ఫుడ్ కలర్ ఉంటే కొంచెం తీసుకొని అందులో కొంచెం వాటర్ని వేసి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. లేదంటే లిక్విడ్ రెడ్ ఫుడ్ కలర్ కూడా దొరుకుతుంది బయట. నేనైతే పౌడర్ని తీసుకొని వాటర్ వేసి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మన దగ్గర పెయింట్ బ్రష్లు ఉంటాయి కదా, దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం రెడ్ షేడ్స్ని ఇవ్వాలి. సైడ్ నుంచి ఈ విధంగా
ఇవ్వాలి. ఈ విధంగా అప్లై చేసుకోండి. ఇది ఫుడ్ కలరే కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చక్కగా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా చుట్టూ వేసుకుంటే మనకి యాపిల్ లానే ఉంది కదా అచ్చం, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. చూడండి మరొక యాపిల్ని కూడా తీసుకొని ఇదే విధంగా కలర్ని బ్రష్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నింటిని కూడా బ్రష్ చేసుకోండి. చూస్తుంటే టెంప్ట్ అయిపోతున్నారు కదా, నిజంగా అచ్చం యాపిల్ లానే ఉన్నాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు దీనికి మనం లీఫ్ పెట్టుకోవాలి కదా, చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు మనం దీనికి లీఫ్ పెట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ కరివేపాకుని యూస్ చేస్తున్నానండి. మీరు పుదీనా ఆకు లేదంటే పిస్తా ఉంటాయి కదా, పిస్తా పప్పును కూడా పెట్టుకోవచ్చు, దేన్నైనా పెట్టుకోవచ్చు. గ్రీనిష్గా ఉన్నది గార్నిష్ కోసం నేను ఇక్కడ కరివేపాకుని యూస్ చేశాను. చూడండి ఎంత చక్కగా ఉందో యాపిల్. చూస్తుంటే అచ్చం యాపిల్ ఉన్నట్టుగానే ఉంది కదండి, స్వీట్ లాగా లేదు, టేస్ట్ చాలా బాగుందండి. ఈ దీపావళికి మీరు కూడా ఈ విధంగా కొత్తగా స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే వచ్చిన గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి.